మా నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? పాప. ఎక్కడి నుంచి వస్తున్నారు? భారతి. మీ వయసు ఎంత ఉంటుంది? 60. ఓకే. మీ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం కడుపులో క్యాన్సర్ వ్యాధి. ఓకే. మీరు ఎలా, మీకు ఎలా తెలిసింది అసలు అది? ఫస్ట్ కడుపులో ఎంత రావును, కడుపు ఉండి మేము పనికి వెళ్తాం, వంగినా కడుపులకి వెళ్ళి వంగినా నాట్లకి వెళ్ళి వంగినా కానీ వంగలేకపోతున్నాను, చాలాసేపు వంగలేకపోతున్నాను. వంగలేక గ్యాస్ కావాలని అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అమ్మా నాకు ఎట్టుంటుందమ్మా అంటే ఏం ఎట్టుంటాం అని అని చెప్పి ఒకసారి తీసుకెళ్ళింది. గ్యాస్ మందు ఇప్పించింది, తగ్గలా. సరే ఎట్ట కాదు, పిల్లలతో పుట్టినరోజు అయితే పుట్టినరోజు కూడా వదిలేసుకొని ఆసుపత్రికి బాపట్ల వెళ్ళాం. బాపట్ల వెళ్తే బాపట్లో స్కానింగ్ తిట్టే ఇక్కడ కాదు గుంటూరు వెళ్ళమని చెప్పారు. గుంటూరు వెళ్ళాం. ఓకే. వెళ్ళాక ఆపరేషన్ చేశారు, 3 కిమోలు పెట్టి ఆపరేషన్ చేశారు. ఎప్పుడైందమ్మా మీకు? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మళ్ళీ వచ్చిన ఇబ్బంది ఏంటి మీకు? ఇప్పుడు కడుపులో నొప్పిగా ఉంటాం, యూరేషన్ ప్రాబ్లంగా ఉంటుంది. అందుకని మళ్ళీ వెళ్ళి డాక్టర్ గారిని కలిస్తే 6 కిమోలు పెట్టాలమ్మా అన్నారు. 6 కిమోలు పెట్టాలంటే 2 కిమోలు పెట్టారు, తట్టుకోలేకపోతున్నా మగతగా కడుపులో నొప్పిగా పొర్లుగా తట్టుకోలేక ఉంటే ఇక ఇక్కడికి వద్దామని. ఓకే. ఎలా తెలిసింది మా హాస్పిటల్ గురించి? మా పిల్లలు ఫోన్లో చూశారంటే హైదరాబాద్ వస్తే వాళ్ళు పలానా చాట ఉంది వెళ్దాము అని అని తీసుకొచ్చారు. ఓకే. ఇప్పుడు ఆయుర్వేదానికి రావడానికి కారణం ఏంటి? అవి తట్టుకోలేక ఎయిడ్స్ ఎన్న చూద్దాము, వయసు పోయిన తర్వాత వణుకు, గుండెల దడ, కాళ్ళు తిమ్మురులు, చేతులు తిమ్మురులు, ఇక అసలు కొనుక్కుంటే లెగవాలని పీటిలా మగతగా నీరసంగా ఉంటుంది. ఏమన్నా చూద్దాము అని వచ్చాం. వచ్చారా? ఓకే. ఇప్పుడు ఎన్ని రోజులకు మీకు మందులు ఇచ్చారు? 45 రోజులకి. 45 రోజులకి. ఏం తినాలి ఏం తినకూడదని డాక్టర్ గారు చెప్పారు? చెప్పారు. బయటి ఫుడ్ ఏది అంటుకోకూడదు, చికెన్ కానీ అట్లాంటివి ఏం తినకూడదు, పులుసులు తినకూడదు, ఆకుకూరలు, కూరగాయలు, ఏవైనా కూరగాయలు ఏవైనా తినచ్చు, పత్తి ఏమి లేదు అని చెప్పారు. ఓకే అమ్మ. ఏదైతే మీరు నమ్మి మా హాస్పిటల్కి వచ్చారో మీరు అలానే మందులు వేసుకోండి, మీకు తొందరగా తగ్గాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అమ్మ. థ్యాంక్ యూ సో మచ్.